हाय फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू माय चैनल साई हर्षिता वीलॉग्स इवाला सर्वरोग निवारणी अयिना मुनगाकु वेपुडु चेयबोतुन्नानंडि अंदुकु कावाल्सिन पदार्थालु अदि एला तयारु चेसुकोवालनो चूपिस्तानु मुंदुगा मुनगाकु ओक कट्ट तीसुकुन्नानंडि क्लीन गा ईनेल लेकुंडा वलसि शुभ्रंगा कडिगि पक्कन पेट्टुकुन्नानंडि एंडु मिर्ची 10 నుంచి 15 తీసుకున్నానండి ఎండు కొబ్బరి తీసుకున్నాను వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి 10 నుంచి 15 ఆనియన్ ఒకటి తీసుకున్నానండి రైస్ తీసుకున్నానండి పచ్చి బియ్యము 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి రుచికి సరిపడినంత ఉప్పు తీసుకున్నాను 1 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి ముందుగా మసాలా తయారు చేసుకోవాలండి బియ్యము ఎండు మిరపకాయలు వేయించుకొని పౌడర్ చేసుకోవాలండి కొబ్బరితో కలిపి అది ఎలా చేసుకోవాలనో చూపిస్తాను చూద్దామండి ముందుగా స్టవ్ ఇచ్చుకొని కడాయి పెట్టుకొని ఎండు మిర్చి వేస్తున్నానండి 10 నుంచి 15 ఎండు మిర్చి వేస్తున్నాను ఎండు మిర్చి బాగా వేయించుకోవాలండి మాడకుండా వేయించుకోవాలండి మిరపకాయలు వేగాయి ఫ్రెండ్స్ ఇప్పుడు బియ్యం వేస్తున్నానండి 2 టేబుల్ స్పూన్స్ రైస్ వేస్తున్నాను పచ్చి బియ్యము వేసి ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా మంది చెనక్కాయ ఇత్తనాలు వేస్తారు ఒట్టి కొబ్బరి పొడి కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్ రైస్ వేస్తే చాలా ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది మనగాకు మా ఇంట్లో నేను ఇలానే చేసుకుంటాము అది మీ అందరితో కూడా షేర్ చేయాలనుకొని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇవి బాగా వేగాయి ఫ్రెండ్స్ వీటిని పక్కకి తీసి ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ పౌడరు గోరుచిక్కుడు వేపుల్లోకి గాని బీన్స్ వేపుల్లోకి గాని బెండకాయ ఫ్రైలోకి గాని దేంట్లో వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ పల్లీలు కొబ్బరి పొడి కన్నా ఈ పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి ఒకసారి ఈ వేగాయి ఫ్రెండ్స్ అదే కడాయిలో ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను ఫ్రెండ్స్ వాటర్ పోసి మరిగాక రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ కళ్ళుప్పు వేస్తున్నాను నేను కళ్ళుప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వాటర్ మరిగాక మునగాకు వేసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ మరిగాయి ఫ్రెండ్స్ ముందుగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకు ఇందులో వేసి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ మునగాకు హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ మునగాకులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళకి బరువు తగ్గాలి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా మంచిదండి బాలింతలకి పాలిచ్చే తల్లులకి అందరికీ చాలా హెల్ప్ చేస్తుందండి ఇది ఇది వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ పాలు పడాలనుకునే వాళ్ళకి మునగాకు చాలా మేలు చేస్తుంది ఫ్రెండ్స్ ఇది ఒకసారి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టి 5 టు 6 మినిట్స్ బాగా ఉడకనిద్దాం ఫ్రెండ్స్ ఈ లోపు మనం ముందుగా మసాలా
మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. అందుకు ఎండు కొబ్బరి ముక్కలు ముందుగా గ్రైండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఎండుమిరపకాయలు బియ్యము అందులో మిక్స్ చేసి పౌడర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది బాగా మిక్స్ అయ్యాక, బాగా అంటే నున్నగా కాదు ఫ్రెండ్స్, కచ్చాపచ్చాగా మిక్స్ చేసుకోవాలి. అది మెదిగాక వెల్లుల్లిపాయలు వేసి మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొబ్బరి ఇలా గ్రైండ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మిక్సీలో. తర్వాత ఇవి వేసి ఎండుమిరపకాయలు బియ్యము వేసి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. బరకగా పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక వెల్లుల్లిపాయలు వేస్తున్నాను ఫ్రెండ్స్. వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. వెల్లుల్లిపాయలు వేసినందువల్ల కొంచెం ముద్దగా కనిపిస్తుంది. కొంతమంది పల్లీలు వేసుకుంటారు. పల్లీలు అంటే వేరుశనగ విత్తనాలు. నేను రైసు కొబ్బరి వేసుకున్నాను. కొబ్బరి వేయకుండా వట్టి రైస్ వేసుకున్నా కానీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మూత తీసి చూద్దామండి. చూడండి, బాగా ఉడికిపోయిందండి. ఒకసారి మిక్స్ చేసుకొని చూడండి, మనం పోసిన గ్లాస్ నీళ్ళు మొత్తము ఉడికిపోయిందండి. ఒక్కోసారి ఆకు ఉడకడం లేట్ అవుతుందండి. నీళ్లు మరిగించుకొని ఉప్పు వేసుకొని ఆకేసుకుంటే మొత్తము సమానంగా ఉడుకుతుందండి. మేమైతే ఇలానే చేసుకుంటాము. ఇది ఉడికాక తాలింపు సపరేట్గా వేసుకోవచ్చండి. ఆయిల్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలా అనుకునేవాళ్ళు ఆయిల్ లేకుండా ఇందులోనే మసాలా మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, బియ్యము, ఆ పౌడర్ ఇందులోనే వేసి ఒకసారి కలుపుకొని తినేసేయచ్చండి. తాలింపు కావాలనుకునే వాళ్ళు ఇదే కడాయిలో నూనె వేసి తాలింపు చేసుకోవాలండి. నీళ్ళు మొత్తం ఇంకిపోయే వరకు బాగా ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఇది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుందండి. బాగా ఉడికింది ఫ్రెండ్స్, చూడండి నీళ్ళన్నీ బాగా ఇంకిపోయాయి. పొడి పొడిగా అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. ఆకునంతా ఇంకోసారి మిక్స్ చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకొని తాలింపు వేసుకుందామండి. ఇది ఎవరైనా తినొచ్చండి. బాలింతలు, పచ్చెనగపప్పు అవన్నీ వేయకుండా తింటేనే మంచిదండి. సిజేరియన్ అయిన వాళ్ళు పల్లీలో తినకూడదు అంటారు కదండి పెద్దవాళ్ళు. వట్టి కారం వేసుకొని అయినా చేసుకోవచ్చు. దీంట్లో శనగబెళ్ళలు వేసుకొని చేసుకున్నా బాగుంటుందండి. కందిబెళ్ళలు వేసుకోవచ్చు, శనగబెళ్ళలు వేసుకోవచ్చు, పచ్చి శనగబెళ్ళు. వట్టిదే తినలేము అనుకునేవాళ్ళండి, నేనైతే వట్టిదే చేస్తున్నాను ఫ్రెండ్స్. శనగబెళ్ళలు ఉడకబెట్టుకొని ఫస్ట్ అవి తాలింపులో వేసేసుకొని ఫ్రెండ్స్, తర్వాత ఆకేసి బాగా ఫ్రై చేసుకొని మసాలా పొడి చల్లుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు తీసి ప్లేట్లో పెట్టుకొని తాలింపు రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. తాలింపు కోసం ఫ్రెండ్స్ 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కాక పచ్చి శనగబెళ్ళు, మునగబెళ్ళలు వేసుకుందాం ఫ్రెండ్స్. వేసుకుంటే కొంచెము క్రంచీ క్రంచీగా తగులుతూ బాగుంటాయి ఫ్రెండ్స్. బాలింతలు అవాయిడ్ చేస్తేనే మంచిది. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇవి ఫ్రై అయ్యాయి ఫ్రెండ్స్. ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను ఫ్రెండ్. 1/2 టేబుల్ స్పూన్ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను.
బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఈ వేగాక ఈ వేగాయి ఫ్రెండ్స్ వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా నంచుకొని పొట్టు తోటే వేస్తున్నాను ఫ్రెండ్స్ మంచి ఫ్లేవర్ ఉంటుంది మనం ముందుగా పౌడర్ చేసుకున్న దాంట్లోనే వేసాము తాలింపులోనే వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇందులోనే కరివేపాకు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు బాగా ఫ్రై అయ్యింది ఫ్రెండ్స్ ఉల్లిపాయ బాగా వేగింది ఇప్పుడు ఉల్లిపాయ బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ పచ్చి పచ్చిగా ఉండొద్దు ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మునగాకు ఇందులో వేసి ఉడికించుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి మునగాకు బాగా ఫ్రై అయ్యింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఇందులో వేసి ఇంకా 2 నిమిషాలు వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఈ మసాలా పొడి చాలా టేస్ట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ మునగాకి కొబ్బరికుండా వట్టి బీమేస్ చేసుకున్నా చాలా బాగుంటుంది टू मिनट वेवाली फ्रेंड्स मुनगाक वेपड़ तैयार फ्रेंड्स इधी वेरे बाउल की शिफ्ट इधी रईस कल तिना बी सैड डिश् रसम पुपेक सैड डिश् बहुत फ्रेंड्स ट्रई से चूँसार మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ మునగాక వేపుడు రెడీ అయ్యింది ఫ్రెండ్స్ సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ థాంక్యూ